భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో ఆసరా పెన్షన్ల పంపిణీలో ప్రోటోకాల్ గొడవ జరిగింది. అధికారులు నిబంధనలు పాటించడం లేదని ఎమ్మెల్యే రాములు నాయక్ ముందు ఆగ్రహం వ్యక్తం చేశారు పటమట నర్సాపురం ఎంపీటీసీ విజయరాణి. మహిళా ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. అధికారుల తీరుకు నిరసనగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని బాయ్కట్ చేసి వెళ్లిపోయారు. ఇవాళ మా రైతు వేదికలో నర్సాపురం రైతు వేదికలో ఆసరా పెన్షన్ల కార్డులు ఇద్దామని నాలుగు పంచాయతీ వాళ్ళని పిలిచారు. అందులో నేను కూడా వెళ్ళిన తర్వాత మా ఎమ్మెల్యే గారు వచ్చారు. వచ్చిన తర్వాత నా పేరు కాజా విజయరాణని చదవకుండా సర్పంచ్ గారి పేరు చదివిండు, కలం ఎంపీటీసీ ఏరియల్ ఎంపీటీసీల పేరు చదివిండు. ఏం సార్ నా పేరు చదవలేదని నేను నిలదీసి అడిగినప్పుడు సార్ నన్ను అవమానపరిచి బాగా అవమానపరిచి నన్ను పోలీస్ అధికారులు బయటికి నెట్టండి అన్నారు. సార్ ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు ఏంటి చెప్పండి, మేము స్వతంత్ర అభ్యర్థిగా నిలబడితే ఆయన్ని సీనియర్ నాయకులను కూడా ఎదిలించి ఆయన గెలిపించాము సార్, మేము గెలిపించినా కూడా ఇప్పుడు మమ్మల్ని బయటికి నెట్టండి అంటే ఎంతవరకు నిజం? అది ఇతమంటి అభ్యర్థికి మనం టిక్కెట్ ఇచ్చి రేపు మన పార్టీ పరువు తీసుకోవడం తప్ప ఇలాంటి ఓట్లు అయితే సిగ్గుచేటు సార్ మనకి.